సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ద ఫిండ్ బ్రే వైట్ గురించి, ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి అండ్ ద బీస్ట్ స్లేయర్ సెత్ రాలిన్స్ గురించి. సో గాయస్, ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఎందుకంటే గాయస్, మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చింది అండ్ ఈ న్యూస్ ఈ అప్డేట్ అయినాక మీరు కొంచెం షాక్ అయిపోతారు. అండ్ గాయస్, ఆ న్యూస్ ఏంటంటే ద ఫిండ్ బ్రే వైట్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత కాపోయే పీపీ అంటే హెలినసెల్ పీపీలో యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారంట. అవును గాయస్, క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీ తర్వాత కాపోయే పీపీ హెలినసెల్ పీపీలో ద ఫిండ్ బ్రే వైట్ యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారని మనకి కొన్ని అప్డేట్స్, కొన్ని న్యూస్ వస్తున్నాయి. అండ్ గాయస్, ఈ న్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే నిన్న ట్విట్టర్లో గోల్డెన్ వన్ సెంటర్ వాళ్ళు ట్వీట్ చేసినారు. గాయస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, గోల్డెన్ వన్ సెంటర్ వాళ్ళు చాలా ఓపెన్లీ ట్వీట్ చేసినారు. గెట్ రెడీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్, ద ఫిండ్ బ్రే వైట్ ఛాలెంజ్ రాలిన్స్ ఆర్ బ్రాన్ స్ట్రోమన్ టు ఏ HIAC మ్యాచ్. అంటే హెలినసెల్ PPVలో ద ఫిండ్ బ్రే వైట్ సెత్ రాలిన్స్ లేకపోతే బ్రాన్ స్ట్రోమన్తో ఫైట్ చేయబోతున్నారు ఫర్ యూనివర్సల్ టైటిల్ అని గోల్డెన్ వన్ సెంటర్ వాళ్ళు చాలా ఓపెన్లీ ట్వీట్ చేసినారు. గాయస్, గోల్డెన్ వన్ సెంటర్ అంటే ఇప్పుడు హెలినసెల్ పీపీ మనకి గోల్డెన్ వన్ సెంటర్లో చూడని దొరుకుతాయి. సో అందుకనే గోల్డెన్ వన్ సెంటర్ వాళ్ళు చాలా ఓపెన్లీ ట్వీట్ చేసినారు. అండ్ గాయస్, మనకి వీళ్ళు రెండు ఆప్షన్స్ ఎందుకు ఇచ్చినారంటే సెత్ రాలిన్స్ లేకపోతే బ్రాన్ స్ట్రోమన్ అని ఎందుకు రాసినారంటే, గాయస్ మన అందరికీ ఆల్రెడీ తెలుసు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీలో యూనివర్సల్ టైటిల్ కోసం మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరుకుతుంది. అండ్ గాయస్, ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అది ఎవరికి తెలియదు, అంటే మనకు తెలియదు అండ్ వాళ్ళకి తెలీదు. సో అందుకని గాయస్ వాళ్ళు రెండు ఆప్షన్స్ ఇచ్చినారు. సో దీని అర్థం ఏంటంటే గాయస్, ఇప్పుడు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఎవరు గెలిచినా అంటే సెత్ రాలిన్స్ గెలిచినా సెత్ రాలిన్స్తో ద ఫిండ్ బ్రే వైట్ ఫైట్ చేస్తారు హెలినసెల్ పీపీలో. అండ్ ఒకవేళ బ్రాన్ స్ట్రోమన్ గెలిస్తే, క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో బ్రాన్ స్ట్రోమన్ గెలిస్తే బ్రాన్ స్ట్రోమన్తో ద ఫిండ్ బ్రే వైట్ ఫైట్ చేస్తారు యూనివర్సల్ టైటిల్ కోసం ఎట్ హెలినసెల్ PPVలో. సో గాయస్, ఇప్పుడు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, ఒకవేళ ఈ అప్డేట్ నిజమైతే ద ఫిండ్ బ్రే వైట్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది, సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా లేకపోతే బ్రాన్ స్ట్రోమన్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గాయస్, ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.